అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. 12వ తారీఖు నాడు మార్చి నెల నుంచి మనకి 18వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే మీకు అనేక కొత్త విషయాలు ప్రతిసారి తెలియజేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఈ వారం గ్రహాలన్నీ కూడా అనేక మార్పులకు లోనవుతున్నాయి. సూర్యుడు స్థానాన్ని మార్చి కుంభరాశిలోకి నుంచి మీనరాశికి వెళ్ళడం, శుక్రుడు మీనరాశి నుంచి వృషభరాశిలోకి మేషరాశిలోకి రావడం, కుజుడు వృషభరాశి నుంచి మిథున రాశికి వెళ్ళడం, బుధుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడం, ఈ మార్పులన్నీ కూడా 12 రాశుల మీద బాగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రాహు శుక్ర గ్రహాలు మేషరాశిలో, కుజుడు 14వ తారీఖు వరకు వృషభరాశి, ఆ తర్వాత 14 నుంచి మిథున రాశిలో ప్రయాణించటం, కేతు తులారాశిలో, సూర్యుడు 16వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి, బుధుడు 17వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారడం జరుగుతుంది. చంద్రుని యొక్క స్థితి ఈ వారమంతా కూడా తులా, వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణించడం జరుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఆదివారం, సోమ, మంగళవారాలు చాలా ప్రత్యేకంగా చాలా బాగున్నాయి. ఈ మూడు రోజులు మీరు అనుకున్న పనుల్లో అభివృద్ధి చూస్తారు, మానసిక ప్రశాంతత అంతా బాగుంటుంది. తర్వాత కుజుని యొక్క స్థితి మిథున రాశికి వెళ్ళటం వల్ల మానసిక చికాకు, ఇబ్బందులు, అనుకున్న పనుల్లో జాప్యత జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య షష్ఠి మంత్రాన్ని చదువుకోవటం మంచిది. ఆ తర్వాత ధనస్థానం కానీ చూసుకుంటే ధనానికి అధిపతి శుక్రుడు, ఇన్ని రోజులుగా చాలా ఇబ్బంది పెట్టాడు, ధనం సరిగ్గా టైంకి రాక ఇబ్బంది పడ్డ సమయంలో ఇప్పుడు శుక్రుడు మీ యొక్క లగ్నంలోకి రావటం, మేషరాశిలోకి రావటం చాలా మేలు జరిగింది. గతంలో ఉన్న ధన ప్రాబ్లం అన్నీ కూడా, డబ్బు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు అభివృద్ధి బాగుంది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ అని తొలగిపోయి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవటం, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి రావటం అన్నీ జరుగుతాయి. అత్యంత ముఖ్యమైన సమాచారం ఏంటంటే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఇన్ని రోజులు లభించలేదు, కానీ 17వ తారీఖు నుంచి మీకు బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు, ఇతరులకు సహాయం చేయడంలో కూడా ముందుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఎవరెవరికైతే అనారోగ్యం ఉండిందో అదంతా తొలగిపోతాయి, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా కొనడానికి ఇన్ని రోజులు చాలా బాగుంది, కానీ 16వ తారీఖు నుంచి ఆ అవకాశం తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, స్థలాలు, ఇళ్ళు కొనే దాంట్లో కాస్త చూసి ఆలోచించి ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వారంలో మేషరాశి వాళ్ళకి పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న పిల్లలకి తగిన సూచనలు ఇవ్వాలి. అలాగే అదృష్టం పెద్దగా రాణించడం లేదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం, కొత్త కొత్త ఉద్యోగాల అవకాశాలు అన్నీ బాగున్నాయి. వ్యాపారస్తులకి మంచి లాభాలతో ఈ వారం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వారందరూ కూడా హనుమాన్ చాలీసా చదువుకోవడం ప్రతిరోజు చాలా మంచిది.